हाय फ्रेंड्स, वेलकम टू साहित्य राजूस किचन। इवाल्टी वीडियो कंदी पच्चड़ी ए विधंगा तैयार चेयालो चूपिंचबोतुन्नानु। फ्रेंड्स, ई कंदी पच्चड़ी वेड़ी-वेड़ी अन्नंलोकी अलागे दोसी इडली चपातीलोकी साइड डिश गा एंतो टेस्ट गा उंटुंदी। इक आलस्यं चेयकुंडा कंदी पच्चड़ी ए विधंगा तैयार चेयालो वीडियोलोकी वेल्ली चूद्दाम रंडी। स्टव पै पैन पेट्टी 2 टेबल स्पून नेय्यिनि वेसि करिगिंचुकोवाली। ఇక్కడ నేను నెయ్యిని యూస్ చేస్తున్నానండి, మీరు ఆయిల్ ని కూడా యూస్ చేసి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు। నెయ్యి కరిగాక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసి దోరగా వేయించుకోవాలి। అలాగే ధనియాలు కొంచెం వేగిన తర్వాత 1 కప్పు కందిపప్పుని కూడా వేసి లో ఫ్లేమ్ మీద పప్పు మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి। కందిపప్పు కొంచెం వేగాక ఇందులోనే 1 స్పూన్ జీలకర్రని అలాగే మీ కారానికి తగినట్టుగా 6-7 ఎండి మిరపకాయలని పొట్టు తీసినటువంటి 4-5 వెల్లుల్లి రెబ్బలని ఒక రెమ్మ కరివేపాకుని వేసి 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఈ పప్పుని వేయించేటప్పుడు స్టవ్ మంట హై ఫ్లేమ్ మీద ఉంచకుండా లో ఫ్లేమ్ మీద ఉంచి కలుపుతూ 5 నిమిషాల పాటు దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి। ఒకవేళ కందిపప్పు మాడిపోయాయి అంటే పచ్చడి టేస్ట్ మారిపోతుంది। చూడండి ఫ్రెండ్స్, కందిపప్పు బాగా ఫ్రై అయ్యాయి। ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి కందిపప్పుని స్టవ్ ఆపేసి బాగా చల్లారనివ్వాలి। పప్పు బాగా చల్లారిందండి, ఇప్పుడు ఈ కందిపప్పుని ఒక మిక్సీ జార్ లోనికి వేసుకుంటున్నాను। ఈ విధంగా పప్పు అంతటిని మిక్సీ జార్ లోనికి వేసుకున్నాక మీ రుచికి సరిపడినంతగా 1 స్పూన్ salt ని వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి। చూడండి, మిక్సీ వేశాక కందిపొడి ఎంత మెత్తగా వచ్చిందో। ఇప్పుడు ఈ మిక్సీ వేసుకున్నటువంటి కందిపొడిలో ముందుగా నానబెట్టుకున్నటువంటి చిన్న నిమ్మకాయ సజంత చింతపండుని వాటర్ సహా వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ వేసుకోవాలి। ఈ విధంగా కంది పచ్చడిని మెత్తగా మిక్సీ వేసుకున్నాక పచ్చడి కోసం మనం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం। స్టవ్ పై ఒక pan పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకొని హీట్ చేసుకున్నాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి। ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి తాలింపు గింజల్లో పొట్టు తీసి దంచినటువంటి 4 వెల్లుల్లి రెబ్బలని, 2-3 ఎండి మిరపకాయల్ని, 1 రెమ్మ కరివేపాకుని, 2 చిటికెళ్ల ఇంగువని వేసి ఫ్రై చేసుకోవాలి। తాలింపు వేగాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కంది పచ్చడిని ఈ తాలింపు గింజల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। స్టవ్ ఆపేసి ఈ కంది పచ్చడి అంతా కూడా తాలింపు మిశ్రమంలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఈ చట్నీ ఎంత ఆయిల్ అయినా సరే అబ్జర్వ్ చేసుకుంటుంది। ఓకేనండి, ఈ విధంగా సింపుల్ గా ప్రిపేర్ చేసినటువంటి ఈ పికిల్ మీకు కనుక నచ్చినట్లయితే ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి। అలాగే మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి।